నా పేరు డి ఆదిలక్ష్మి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా. మేము ఈ ప్రభుత్వం మీద ఎప్పటి నుంచో మేము ఎన్నోసార్లు మా న్యాయమైన కోరికల కోసం ఎన్నో రకాల ప్రదర్శనలు నిరసనలు చేసాము, ధర్నాలు చేసాము. కానీ ప్రభుత్వం ఏమీ స్పందించపోయేసరికి ఈసారి మేము సమ్మెలోకి దిగాము. మార్చి 12 మేము సమ్మెలోకి దిగాము. అప్పటి నుంచి కూడా వినూత్న రీతుల్లో మేము ఈ సమ్మెని ముందుకు కొనసాగిస్తున్నాము. ఎన్నోసార్లు అప్పుడే 3 సార్లు 4 సార్లు చర్చలు పిలిచారు. కానీ ఒక్కసారి కూడా చర్చల్లో మా న్యాయమైన డిమాండ్స్ ఏమి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఎప్పుడో జరిగేవి చెప్తున్నారు తప్ప వాటిని కూడా జీవో రూపంలో అయితే మాకు ఇవ్వడం లేదు. మేము అడిగేవి మెయిన్గా మాకు కనీస వేతనం అమలు చేయమని, సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశించిందో దాని ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. కానీ ప్రభుత్వానికి చేయకుంటున్నట్టు కూడా లేదు. 30 రోజుల నుంచి పిల్లలు, చంటిబిడ్డ తల్లులు, గర్భిణీలు, బాలింతలు మొత్తం అందరూ కూడా ఎంతోమంది అంగన్వాడీ ఒక్కళ్ళు ఆయాలు కూడా రోడ్ల మీదకి ఎక్కి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ టెంట్లు అలాగే ప్రొద్దుట వచ్చి సాయంకాలం వరకు కూర్చుంటున్నారు. ప్రభుత్వం వచ్చే ముందు మీరు అందరూ నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి, కానీ ఇప్పుడు చూస్తే అక్క చెల్లెళ్ళ ఏమీ ప్రవర్తించడం లేదు. మా మీద చాలా దారుణమైన దాడులను అయితే గురి చేసే పరిస్థితి. ఈ ఇప్పటికైనా ప్రభుత్వం, ఇప్పటికి 30 రోజులు అయింది, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు కె సుధారాణి. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి వచ్చాము మేము. మా పరిస్థితి అయితే 30 రోజుల నుండి కూడా మేము రోడ్డుపై పడ్డాం. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు కూడా రోడ్డు మీద పడ్డాం. మా వల్ల ఏంటంటే ఇంతవరకు ఇంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం స్పందించడం లేదు ఆయన. మాకైతే ఏంటంటే హెల్పర్లకి 7,000, వర్కర్కి ఏమో 11,000 ఇస్తున్నారు. పొద్దున్న 9 కాడ నుంచి 4 వరకు డ్యూటీలు చేస్తున్నారు. అయినా ఆ శాలరీ మట్టుకి ఏం సరిపోవట్లేదు. కనీసం మా బాధలు అర్థం చేసుకుని ఆయన దిగి వచ్చి మా బాధను అర్థం చేసుకుని ఆయన మా కోరికలు నెరవేర్చాలని. ఎం మోహన్ రాణి, కలహాస్త్రి. మేము వచ్చి మినీలు మెయిన్ చేయాలని, మళ్ళీ వచ్చి కనీస వేతనం 26,000 కావాలని, గ్రాడ్యుటీ కావాలని, మళ్ళీ వచ్చి మినీ వాళ్ళని మెయిన్ చేయాలని, మళ్ళీ వచ్చి హెల్పర్లకు వచ్చి ప్రమోషన్, అంటే ఆ టీచర్లకు ప్రమోషన్ ఇవ్వమని ఇవి డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు మేము కొనసాగిస్తాం ఈ సమ్మెను. ఉదయలక్ష్మి, నేను పేరేచల్ నుంచి వచ్చాను. మేము గత 30 రోజులుగా ఈ సమ్మె కొనసాగిస్తున్నాము. మేము ఎంతో కష్టపడి సమ్మె చేస్తున్నాము. మేము వినతి పత్రాలు అందరికి ఇచ్చాము, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చాము. ఎంతమంది ముందు మా గోడు వినిపించుకున్నా కూడా అది చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగానే ఉంది. ఏ నిర్ణయం కూడా ఇంతవరకు రాలేదు. ఎన్ని రోజులైనా మేము మా కోరికలు నెరవేరే వరకు ఈ సమ్మె చేస్తాం. ఎందుకంటే మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం. జాబ్ చేసే విషయంలో ఎంతో వర్కులు చేస్తున్నాం. ప్రతాప్ రెడ్డి గారు, మీకు పక్కన ప్రైవేట్ స్కూల్ వాళ్ళని చూసుకోండి, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు శాలరీ, మీకు ఎంత ఇస్తున్నారు, బ్యారేజ్ వేసుకోండి, మీరు ఇట్లా అడగడం తప్పు అన్నారు. వాళ్ళ వర్క్ ఏంటి, మా వర్క్ ఏంటి? వాళ్ళు ఓన్లీ పిల్లలకే వర్క్ చేపించేది. మేము ఫ్రీ స్కూల్ నడపాలి, గర్భిణీ బాలింతల ఆరోగ్యాలు చూసుకోవాలి, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి, చిన్నపిల్లల్ని చూసుకోవాలి, ప్రతి ఇంటికి గృహ సందర్శనలు చేయాలి. ఎంతవరకు చేస్తున్నాము? వాళ్ళ వర్క్ మా వర్క్ ఒకటని పోల్చారు. మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. మా బాధలు తీరే వరకు సీఎం గారు మాకు ఎస్మా చట్టాన్ని తీసేసి ఎస్ఎమ్మా అని చెప్పే వరకు, మీరు చెప్పింది మేము ఒప్పుకుంటున్నాము ఎస్ఎమ్మా అని చెప్పే వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తాము. ఏ పండుగ అయినా సరే మేము టెంటుల్లోనే చేసుకుంటాము. మేము వేటికి వెనకాడము. ఎంత బాధపడైనా సరే సమ్మె కొనసాగించి మా హక్కుల్ని మేము సాధి. నా పేరు విజయలక్ష్మి అండి. నేను నూజూడు ప్రాజెక్ట్ నుంచి వచ్చాను. మేము గత 30 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామండి. మా డిమాండ్లు ఏంటంటే, సుప్రీంకోర్టు ప్రకారము
సుప్రీంకోర్టు ప్రకారము 26,000 ఇవ్వాలండి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. తర్వాత మేము చేసే పని గుర్తింపు ఎవరికి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు సమ్మె మొదలైన దగ్గర నుంచి చాలామందికి తెలిసింది మా వర్క్ ఏంటో. మేము ఒక గర్భిణీ నెల తప్పిందంటే నెల తప్పిన దగ్గర నుంచి కూడా ఆమె బిడ్డ బయటకు వచ్చేంత వరకు కూడా మేము కేర్ తీసుకోవాలి, రక్తహీనత రాకుండా చూడాలి, తర్వాత ఆమెకు ఇమ్యూనైజేషన్లు చేయించాలి, తర్వాత ఆమె బిడ్డ పుట్టినాక 6 సంవత్సరాల వరకు మేమే కేర్ తీసుకొని బిడ్డకు కూడా ఇంజెక్షన్లు అవి చేయించి ఆమె బరువు ఎలాగుందో ఏంటని ఆమెను కూడా బిడ్డను కూడా కేర్ తీసుకొని మా స్కూల్లో స్కూల్కి ముందు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళే ముందు మేము అన్ని ఫౌండేషన్ అండి మాది పునాది. ఆ పిల్లలకి ఎలా వెళ్ళాలి భయం లేకుండా స్కూల్కి అనేది నేర్పుదాము. తర్వాత ఆడపిల్ల అయితే కనుక ఆమె అత్తగారింటికి వెళ్ళే ముందు కూడా తొందరగా పెళ్లి చేసుకోకూడదు వయసు రాకుండానని చెప్పి 20 సంవత్సరాలు దాటిన వరకు కూడా ఆమె కూడా మోటివేట్ చేసి ఇట్లా మరి ట్రాకింగ్ గురించి కూడా చైల్డ్ ఆటల గురించి కూడా పిల్లలకి చెప్పి మోటివేట్ చేసి వాళ్ళు కూడా బలపరిచి తల్లిదండ్రులు ఒకవేళ బాధ్యత అయిపోతుందని పెళ్లి చేస్తానంటే కనుక వాళ్ళు చేసుకోవద్దు మీరు ఇట్లా చెప్పండి మాతో మమ్మల్ని సంప్రదించండి అని వాళ్ళకి తర్వాత ఎన్నో లోన ఉండే విషయాలు కూడా మాతో పంచుకోండి ఓ ఫ్రెండ్లీగా అన్ని షేర్ చేసుకోమని ఏజ్ గర్ల్స్ కూడా రాబోయే తరం గురించి కూడా వాళ్ళకు కూడా మోటివేట్ చేసి వాళ్ళని తల్లులు ఎలా ఉండాలని చెప్పి బాధ్యతగా వాళ్ళకి నేర్పుతామండి. తర్వాత ఆమె ఇప్పుడు మా దగ్గర నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలంటే రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు అంగన్వాడీ సెంటర్లకు కావాలి, పంచాయతీ వాళ్ళు మా అంగన్వాడీ వాళ్ళు కావాలి, స్కూల్ మాస్టర్లు మా దగ్గర నుంచి కావాలి, తర్వాత హాస్పిటల్లో ఏమన్నా కావాలంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మా దగ్గర నుంచే తీసుకుంటారండి వాళ్ళు ఉండగానే. ఇప్పుడు మరి మా తాళాలు పగలగొట్టి బద్దలు కొట్టి ఇవన్నీ చేసి 4-5 పెడుతున్నారు సెంటర్లో, అయినా కానీ చేతులు ఎత్తి దండం పెడుతున్నారు కదా. మరి వాళ్ళు చేసే పనులు కూడా మేమే చేసాం కదండి, అంత మునుపు మేమిద్దరమే చేస్తున్నాం సెంటర్లో. మరి వాళ్ళు చేసే పనులు కూడా వాళ్ళు 50,000 5,000 ఇస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ 700 పెంచారు కదా. అదే మేము ఒక్కొక్క అంగన్వాడీ టీచరు ఆయా వచ్చేసి 2,000-3,000 చిల్లర ఉంటుంది కదా, వాళ్ళన్నీ చూస్తున్నాము. వాలంటీర్కి ఇచ్చే 5,000 లెక్కను చూసుకుంటే మాకు ఎంత ఇవ్వాలి మీరు అనేవాళ్ళు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అంటున్నారు కదా, వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. మరి మేమేమి గుంతమ్మ కోరికలు కోరట్లేదు కదండి. ఇప్పుడు శత్రువైన కొన్ని రోజులకి కనికరిస్తారు కదా, మేము ఇన్ని పోరాటాలు చేస్తుంటే మా కనికరం లేదండి, దయ చూపించలేం. మాలో కూడా ఈ వర్కర్లో కూడా ఈ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుంటాయి అని కుటుంబాలు చక్కగా పోషించుకోవచ్చని ఎంతోమంది ఆడబడ్డలు అక్క చెల్లెమ్మలు కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి, ఆ అన్న రావాలి అన్న కావాలి అని. కానీ అన్నకి ఎందుకో మేమంటే అంత శత్రుత్వం, అసలు మా మాటలు వింటలేదు. ఎంతమందితో పోరాడి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ అసలు చలనం రావట్లేదండి, మా పైన దయ కలగట్లేదు. సంక్షేమ పథకాలు చాలామందికి ఇస్తున్నారు, మాకు కూడా అందులో ఒకటి అనుకొని వర్తించేటట్లుగా చేస్తే మేము కూడా కడుపుని అనంతరం మేము కూడా మానుకొని స్కూల్లో పెట్టాల్సి వస్తుందండి. గ్యాస్ బండ్లు కానీ పిల్లలకి ఆడి కూరగాయలు కానీ అన్నింటికి పెట్టాల్సి వస్తుంది. గర్భవతులు నీళ్ళు వేసుకుంటే వాళ్ళకి శ్రీమంతాలు కానీ మరి రికార్డులు మీరు వాళ్ళకు 10 ఇచ్చారనుకోండి, వాళ్ళకి రిపోర్ట్లు వేసుకునే వాళ్ళకి అనుకూలంగా మేము ఇంకా మా సొంతవి పెట్టుకొని రికార్డులు కొనమని చెప్తే అవి కొని పెట్టాల్సి వస్తుందండి. ఈయనకి మేము పోరాడుతూనే ఉంటామండి. మా ఈ సుప్రీంకోర్టు ఇచ్చింది కదా కనీసం ఒక ఫ్యామిలీ బతకాలంటే ఇంతని, మేమేమో అక్కడ వేరే వాళ్ళు లక్షలు అడగట్లేదు కదండి, మేము మినిమం అడుగుతున్నాం కదండి. ఆయన ఇప్పటికైనా సరే మాకు ఏ ప్రభుత్వం అయినా ఒకటేనండి చేస్తాము, మేము పని కాదంటలేదు. కానీ రాత్రి పగుళ్ళు ఒక్కొక్కసారి టెన్షను తలనొప్పులు బీపీలు అవన్నీ వచ్చేసి ఇంటికాడ పని కూడా మేము చేసుకుంటలేదండి, పిల్లలు మగవాళ్ళు చేసుకుంటున్నారండి. ఆ విధంగా కష్టపడుతున్నాం సార్ ఇంట్లో, అయినా కానీ ఆయనకు దయగలగట్లేదండి. ఇప్పుడు ఈ పోరాటం చేస్తున్నాం కదా, ఇన్ని రోజులు నిజంగా ఏ ప్రభుత్వంలో కూడా ఉంచలేదండి. అసలు సమాధానం చెప్పొచ్చు కదండి ముఖాముఖి ఆయన మాట్లాడి, మధ్యలో వాళ్ళు కూడా చారవేసి ఇట్లా చెప్పొచ్చు కదండి. కొన్ని నోటుతో లేదనే కంటే చేతితో లేదనొచ్చు కదండి ఇంత అంత. అది మేము పోరాడతామండి, జీతం ఇచ్చే అంతవరకు కూడా భయపెట్టద్దండి, అది మా కోరిక. ఈరోజు ధర్నా చౌక్లో 30వ రోజుకు వచ్చింది అంగన్వాడీ సమ్మె, కానీ ప్రభుత్వానికి చేమ కుట్టినట్టయినా లేదు, అసలు ఏమాత్రం స్పందించట్లేదు. జగనన్న 11,500తో ఏ విధంగా బ్రతకాలి, ఇన్నిసార్లు నువ్వు అన్నీ కనీస ధరలన్నీ పెంచేశావు కదా, అందుకనే కదా మేము జీతం అడుగుతున్నది. మా డిపార్ట్మెంట్లో వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏమీ అందట్లేదు, దానికి తోడు ఎస్మా చట్టాన్ని రిలీజ్ చేసాం. ఎస్మా చట్టం ఎవరికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, మరి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద రావనే కదా కనీస వేతనం ఇమ్మని అడిగేది. 30 రోజులుగా మేము ధర్నా చేస్తున్నాం సీఎం గారు, మీరు మాత్రం ఏమీ పట్టినట్టు ఉంటున్నారు, ఇది సరికాదని మేము చెప్పబోతున్నాము. ఎస్మా చట్టాన్ని ఉపయోగించారు, ఎస్మా చట్టం మాకు ఉద్యోగులని మీరు ప్రకటించారా ఏంటండి? ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తేనే మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని
వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, మాకు మాత్రం ఏం వర్తిస్తుంది సార్? ఇన్ని రోజుల నుంచి మరి సమ్మె చేసేటప్పుడు మాత్రం మాకు ఈ ఫస్ట్ రోజే మీరు సమ్మె రోజే మీరు ఎస్మా చట్టానికి నిర్వహిస్తారని చెప్పి ఆ రోజు చెప్పలేకపోయారు, ఈ రోజు చెప్తున్నారు. ఇంత సీరియస్గా తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదు కూడా మీరు అసలుకి. మేము ఎంత జీతాలకు చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవట్లేదు. 11,500 శాలరీస్తో మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుస్తుంది సార్, మీరు మాత్రం మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు సీఎం గారు అండి. మళ్ళీ అలాగే 100,000 ఓట్లని మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. ఆ 100,000 ఓట్లు అనేది మేము ఎంత బిఎల్ఓ డ్యూటీలన్నీ అన్నీ చేసి మేము ఆ 100,000 ఓట్లని ఎలా మా వెనకాల ఎంతమందిని తీసుకొచ్చి మేము ఎంతమందిని తీసుకొచ్చామనేది మాకు తెలుసు సార్. అది సీఎం సార్ మీరు గుర్తుపెట్టుకోండి ఇది మాత్రము. ఇవాళకి 30వ రోజుకి మేము సమ్మెలోకి దిగి ఉన్నాము. 30 రోజులకు కూడా గవర్నమెంట్కి మా మీద కనీసం కనికరం లేకుండా, చీమ కుట్టినట్టు కూడా లేకుండా, దున్నపోత మీద వర్షం పడినట్టు అలాగే ఉన్నారు. అసలు ఈ అంగన్వాణి గురించి మీరు ఏమనుకుంటున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు అంటున్నారు ఈ 100,000 ఓట్లు మాకేం అవసరం లేదని మీరు మాట్లాడుతున్నారు. ఈ 100,000 మంది మేము 100,000 ఓట్లతోనే మేము బిఎల్ఓలుగా ఉన్నప్పుడు మేము ఇంటింటికి తిరిగి మీ ఓటర్ స్లిప్లు పంచినప్పుడు ఒక్క అవకాశం ఇవ్వండి మేమే చెప్పి ఆ 100,000 మందిమే మీకు ఓట్లు ఇవ్వచ్చి ఈరోజు సీటు మీద కూర్చోబెట్టామండి మిమ్మల్ని. మీరు మాత్రం మమ్మల్ని రోడ్డుకు వదిలేశారు, ఇది మాత్రం మీకు మంచిది కాదని మేము సెలవిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎస్మా ప్రయోగించారు, ఎస్మా ఎవరి మీద ప్రయోగిస్తారండి? మేమేమో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదంటున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదన్నప్పుడు మీరు ఎస్మా మా మీద ఎలా ప్రయోగిస్తారు? మీరు మీకు ఎవరు సలహా ఇచ్చారో కానీ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. మా సర్వీసెస్ ఎసెన్షియల్ అని మీరు గుర్తు పెట్టినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. కానీ ఎస్మా మీరు ప్రయోగించేటప్పుడు 2 నెలల క్రితమే మేము సమ్మెలోకి వెళ్తామని మీరు చెప్పినప్పుడు మా సర్వీసెస్ ఎసెన్షియల్ అని అప్పుడు మీకు గుర్తు రాలేదా? మీరు 26 రోజులు 27 రోజుల తర్వాత మీరు ఎస్మా మేము మా మీద ప్రయోగించారు, అప్పుడు 27 రోజులకు కూడా మేము ఎసెన్షియల్ అని మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు మీకు గుర్తు వచ్చిందని మేము అడుగుతున్నామండి.